వెల్కమ్ టు ఐఐటి కెమిస్ట్రీ తెలుగు ఛానల్. ఇప్పుడు మనం ఈ వీడియోలో కెమికల్ ఈక్విలిబ్రియంకి సంబంధించి ఒక క్వశ్చన్ చూద్దాం. ఫర్ ద టూ ఈక్విలిబ్రియా గివెన్ బిలో, ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ ఆర్ K1 అండ్ K2 రెస్పెక్టివ్లీ. A+B2 ఈక్విలిబ్రియం విత్ 2AB ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K1, 1/3 A2 ప్లస్ 1/3 B2 ఈక్విలిబ్రియం విత్ 2/3 AB ఫర్ దిస్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇస్ K2. వాట్ ఈస్ రిలేషన్షిప్ బిట్వీన్ K1 అండ్ K2? సో ఈ క్వశ్చన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. మొదటగా మనకి ఇచ్చిన రియాక్షన్స్ రాసినట్లయితే, A2 ప్లస్ B2 ఈక్విలిబ్రియం విత్ 2AB. సో దీనికి K1 వాల్యూ ఇచ్చారు. K1 అంటే మనకు తెలుసు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై రియాక్టెంట్స్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏబి, ఇక్కడ 2 మోల్స్ ఉన్నాయి కాబట్టి పవర్ 2 తీసుకోవాలి, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏబి ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏబి కాబట్టి. అంటే 2ABని మనం ఏబి ప్లస్ ఏబి రాసుకోవచ్చు కాబట్టి AB పవర్1, AB పవర్1 కలిపితే AB పవర్2 అవుతుంది. అండ్ రియాక్టెంట్స్ A2 B2 ఉన్నాయి కాబట్టి కాన్సన్ట్రేషన్ ఆఫ్ A2 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ B2 అని రాస్తాం. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి మనకి 1/3 A2 ప్లస్ 1/3 B2 ఈక్విలిబ్రియం విత్ 2/3 AB. సో దీనికి ఈక్వేషన్ K2 = సో ఇక్కడ AB పవర్ 2/3 అవుతుంది. AB పవర్ 2/3 A2 పవర్ 1/3 B2 పవర్ 1/3. సో ఈ ఈక్వేషన్ K2ని మనం మరొక రకంగా రాయాలనుకుంటే ఇలా రాయొచ్చు. అదేంటంటే K2 = అన్నిట్లోనూ పవర్లో 1/3 కామన్ తీసుకుంటే AB² / A2 × B2 మొత్తానికి పవర్ 1/3 మనం రాసుకోవచ్చు. ఎందుకంటే ఏబి ఏదైనా A పవర్ x హోల్ పవర్ y ఉంటే A పవర్ x y అని రాసుకున్నాం కాబట్టి AB పవర్ 2 ఉంది. AB పవర్ 2 పవర్ 1/3 మీన్స్ పవర్స్ 2 మల్టిప్లై అవుతుంది కాబట్టి 2 × 1/3 అంటే 2/3 అవుతుంది. ఇలా అట్లా ఇక్కడ AB పవర్ 1 ఉంది కాబట్టి ఆ 1/3 అలాగే ఉంటుంది. B2 పవర్ 1 ఉంది కాబట్టి 1 × 1/3 అంటే 1/3 అవుతుంది. కాబట్టి ఇది దీన్ని ఇలా రాసుకోవచ్చు. కానీ మనకి ఈ వాల్యూ అనేది ఇక్కడ K1 వాల్యూకి ఈక్వల్ అవుతుంది కాబట్టి K2 = ఈ వాల్యూ చేసి మనం K1 రాసుకున్నట్లయితే K2 = K1 పవర్ 1/3. సో ఆప్షన్లో ఇలా ఉంటే ఇది రాయాలి, లేదంటే ఈ 1/3 ఇట్లా తీసుకొస్తే క్యూబ్ రూట్ అవుతుంది కాబట్టి దాన్ని K1 = సారీ అండి క్యూబ్ రూట్ కాదు, K1 = ఈ పవర్ 1/3 కాబట్టి రెండు వైపుల మనం క్యూబ్తో మల్టిప్లై చేసినట్లయితే సో అప్పుడు K2 పవర్ 3 అవుతుంది, K1 పవర్ ఓన్లీ 1 అయిపోతుంది. అంటే 1/3 3 తోటి మల్టిప్లై చేస్తుంది కాబట్టి K1 = K2³. సో రెండు ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఇచ్చినా మనం దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.